సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అంతర్గా మండలంలో టీఆర్ఎస్ పార్టీ సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. కొమరవెల్లి జాతరలో ఇబ్బంది పడుతున్న భక్తులు, క్లీనింగ్ లేక క్యూలో నిలబడిన భక్తులు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గా మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, పలు గ్రామాల టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామివారిని దర్శించుకునే భక్తులు క్యూలైన్లో బాత్రూం శుభ్రంగా లేక నేలపై పెంకులు, డక్కన్ మూతలు పడడంతో కాళ్ళ గుచ్చుకొని భక్తులు అనేక అవస్థలు పడుతున్న తీరు కడు దయనీయంగా మారింది. క్యూలైన్లో ఉండే భక్తులు తమ అవస్థలను సీఎం టీవీతో చెప్తూ, క్యూలైన్ బారికేడ్లో చెత్త చేరడంతో పగిలిన గాజులు, కూల్ డ్రింక్స్ డక్కన్లు, కాలికి తగిలి రక్తాలు కారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అలాగే బాత్రూం శుభ్రంగా లేక నరకేతన పడుతున్నామన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మా దేవుని దర్శించుకొని వస్తే ఈ అపరిశుభ్రతను చూసి ఇబ్బంది కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ వర్గాలు జాగ్రత్త వహించి పరిశుభ్రత పాటించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. మూడు గంటలు అవుతున్నాయి సార్, లైన్లో ఉండి బాత్రూమ్ ఫెసిలిటీ సరిగా లేదు, మొత్తం కంపులేస్తుంది, పెద్దవాళ్ళకి నడవడానికి వస్తలేదు, వాళ్ళకి నడవలేదు, వాళ్ళకు కూడా గుడెల ఫెసిలిటీ ఇస్తున్నారు. ఆఫీస్లో అడిగితే కొండమ్మ లైన్లో ఉండాలని అనుకోవచ్చు. ఆడ కింద ఇప్పుడు బాత్రూమ్ మీరు చూశారు కదా, అంత కమ్ ఉంది. ఒక చిన్నపిల్లలకి బాత్రూమ్ పోవాలంటే కష్టం. పెద్ద మిషన్ ఎక్కడి నుంచి పోతారు? వాటర్ అసలు లేదు, అడవులు వాటర్ లేదు, ఏం లేదు. అందులో కత్త మొత్తం చెత్త కుప్ప నింపిన మొత్తం మంచిర్యాల జిల్లా కాసుపేట మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముత్యాల అనుదీప్ అనే 20 ఏళ్ల యువకుడు స్నేహితులు పెళ్లికని వెళ్లి బావిలోకి పడి శివమై తేళ్ల తీరు తండ్రి రాజకుమార్, రాజక్కలు బోర్న విలిపిస్తున్నారు. రవికుమార్, రాజక్క దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దబాబు అనుదీప్ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ధర్మరావుపేట గ్రామంలోని ఊరు చివరి బావిలో అనుమానాస్పదంగా మృతి చెందాడని తండ్రి రవికుమార్ ఆవేదనతో తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మాట్లాడుతూ, అనుదీప్ క్లాస్మేట్ పెళ్లికని వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందాడని రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మరి తాగిందా కూడా మాకు ఐడియా లేదు. 11 రాత్రి కాలేదంటే మరి పడుతుంటుంది కాబట్టి, ఎప్పుడైనా పోతాండి వస్తాడు కాబట్టి మేము కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ పొద్దుగాల నేను అటు వెళ్ళిపోయినా, అలా అడి పాలకాడికి పాలు పోయేసరికి దేవుడు నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా పలాని పర్స్ ఉన్నది, చెప్పులు ఉన్నాయి, వాచ్ ఉన్నది, పండు ఉన్నాయని చెప్పి నాకు ఫోన్ చేయగానే వెంబటే వచ్చేది. వచ్చరికి ఇక్కడ ఒక 5-6 అది పదలు గారి ముందు కట్టెలతోటి చెప్తా ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. అబ్బాయి నిన్న తన స్నేహితులతో కలిసి తన క్లాస్మేట్ అయిన స్వప్న యొక్క పెళ్లికి మంచిర్యాలకు వెళ్ళిందని, ఉదయం 11 గంటలకు, రాత్రి 10 ఇంటికి తిరిగి రాలేదని, ఈరోజు ఉదయం 8:20 ఊరి చివరన ఉన్న బావి వద్ద ఒక బైకు, అదేవిధంగా తన కొడుకు చెందిన పర్సు, వాచ్ ఉన్నాయని తెలిపగా అతను వచ్చి ఈ బావిలో పాదాల గరిగతోటి పెట్టగా తన కొడుకు శవం కనిపించిందని, ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయని అతని తండ్రి అయిన ముత్యాల రవీంద్ర కుమార్ ఇచ్చిన దరఖాస్తు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని కేసు నమోదు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.
అంతర్గా మండలంలో టిఆర్ఎస్ పార్టీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ, కొమరవేలి జాతరలో ఇబ్బంది పడుతున్న భక్తులు, క్లీనింగ్ లేక క్యూలో నిలబడిన భక్తుల ఇక్కట్లు, స్నేహితులతో పెళ్లిగాని వెళ్లి కానరాని లోకానికి వెళ్లిన యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. సామాజిక బాధ్యతతో